ఆత్మలు మాత్రమే ప్రవేశించే ఆలయం పొరపాటున కూడా ఎవ్వరూ ఈ గుడి లోపల పెట్టరు భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధాన కర్తలులా వ్యవహరిస్తాయి దేవాలయాలు అందుకే పండుగలు ప్రత్యేక రోజులలో ఆలయాలకు వెళ్ళే వారి సంఖ్య ఎక్కువ కొన్ని ఆలయాలు నిత్య కళ్యాణం పచ్చతోరణంలా విరాజిల్లుతుంటే మరికొన్ని ఆలయాలు ప్రత్యేక రోజుల్లో మాత్రమే రద్దీగా ఉంటాయి కానీ ఇప్పుడు చెప్పుకోబోయే గుడికి మాత్రం ఎప్పుడు ఏ భక్తుడు వెళ్ళడు కాక వెళ్ళడు అసలు లోపల అడుగు పెట్టేందుకే భయపడి వనికిపోతారు ఆ ఆలయం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చెంబాలాలోని భర్మోర్ అనే చిన్న పట్టణంలో ఉంది అదే యమధర్మరాజు ఆలయం హిమాచల్ ప్రదేశ్ దేవతల భూమి అంటారు ఇక్కడ దేవతలు నివసిస్తారు అని నమ్ముతారు హిమాచల్ ప్రదేశ్లో వందలు కాదు వేల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి ఒక్కో ఆలయానికి ఒక్కో కథ ఉంటుంది అలాంటి ఒక దేవాలయం చంబా జిల్లాలోని భర్మౌర్లో ఉన్న యమధర్మరాజు ఆలయం సాధారణంగా యమధర్మరాజు ఉన్న ఆలయానికి కూడా భక్తులు వెళతారు ప్రత్యేక పూజలు చేస్తారు అపమృత్యు దోషం తొలగించమని ప్రార్థిస్తారు కానీ ఈ గుడిలోకి మాత్రం ఏ భక్తుడు వెళ్ళడు ఎత్తైన పర్వతాల మధ్య ఉండే ఈ యమధర్మరాజు ఆలయాన్ని ఎవరు ఎప్పుడు ఎలా నిర్మించారు అనేది ఎవరికీ తెలీదు కానీ చంబారాజు ఈ ఆలయాన్ని ఆరవ శతాబ్దంలో పునరుద్ధరించారని చరిత్ర చెబుతోంది ఈ ఆలయం కేవలం యమధర్మరాజు కోసమే కట్టారని అందుకే ఆయన తప్ప ఇంకెవ్వరూ ఈ గుడిలోకి వెళ్ళలేరు అని అక్కడి స్థానికుల కథనం పురాణాల ప్రకారం ఎప్పుడు యమధర్మరాజు పక్కనే ఉండే చిత్రగుప్తుడికి ఈ ఆలయంలో ఓ ప్రత్యేక గది ఉంది మనుషుల పాపాల చిట్టాను చిత్రగుప్తుడు ఈ గదిలో నుండే రాస్తాడని తప్పొప్పులన్నీ అక్కడ నిక్షిప్తం అవుతాయని నమ్ముతారు ఆలయం లోపలకు ఆత్మలు ఈ దేవాలయంలో బంగారం వెండి రాగి ఇనుముతో చేసిన నాలుగు రకాలైన ద్వారాలు ఉన్నాయి ఎవరైతే భూమి మీద ఎక్కువ పాపాలు చేస్తారో వారి ఆత్మలన్నీ ఇనుప ద్వారం ద్వారా లోపలికి వెళ్తాయని పుణ్యం చేసిన వారి ఆత్మలు బంగారం ద్వారా వెళ్తాయి అని విశ్వాసం అందులో ఆలయం లోపలకు అడుగు పెట్టకుండా బయట నుండే నమస్కారం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది ఈ ఆలయానికి యమ విధియ ప్రత్యేకం భాయ్ దూస్ పండుగ రోజున ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది సోదర సోదరీమణుల ఈ పవిత్ర పండుగ ప్రతి సంవత్సరం కార్తీక మాసం శుక్లపక్షం రెండో రోజు అత్యంత వైభవంగా జరుపుకుంటారు పితృపక్షంలో ఇక్కడ పిండ ప్రధానాలు చేస్తారు మృతి చెందిన వారికి పిండ ప్రధాన కార్యక్రమాలు ఆలయం ప్రాంగణంలో చేస్తారు దీనికి సమీపంలో ప్రవహించే నదిని వైతరణి అని పిలుస్తారు గరుడ పురాణం ప్రకారం యమధర్మరాజు ఆస్థానానికి సమీపంలో ఉన్న వైతరణి నది గురించి ప్రస్తావన ఉంటుంది మొత్తానికి ఆలయం వరకు వెళతారు కానీ లోపలికి మాత్రం ఎవ్వరు అడుగు పెట్టరు ఇదంతా నిజమని కొందరు కల్పన అని మరికొందరు అంటూ ఉంటారు ఏదేమైనా కానీ ఈ గుడి మాత్రం ఒక మిస్టరీగా ఇప్పటికీ మిగిలిందంతే